నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. చాలాసార్లు చాలా వీడియోలో మీరు చెప్తూ ఉండేవాళ్ళు, నీ తలరాత నువ్వే మార్చుకో అని. ఎవరు వచ్చిరా, అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎవడో వచ్చి కూడా అవకాశం. అవును, దానికి తగ్గట్టే ఎగ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు మీరు, కోడిగుడ్డుకు సంబంధించినటువంటి. దాన్ని పగలు కొట్టుకుని బయటకు వస్తే ప్రాణం వస్తుంది, అప్పుడే తెలుస్తుంది. అండ్ మీరు చెప్పేవాళ్ళు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, అంటే ఒక నోటుని మనం తీసుకొని స్మెల్ చూస్తే అంతకంటే ఎక్కువ ఇంకేది ఉంటుందండి ప్రపంచంలో. ఇంకేం లేదు, దాని ముందర ఏ ఫ్రాగ్రెన్స్ పనికిరా. అవును, డబ్బుని మించిన ఫ్రాగ్రెన్స్ ఇంకేం లేదు. అవును, ఈ రోజుల్లో మనీకి సంబంధించినటువంటి నిజంగా ఇన్ని మంచి విషయాలు చెప్పడం, అండ్ అందులో సబ్జెక్ట్లో చెప్పిందని కాకుండా ప్రతి వీడియోలోనూ కొత్త చెప్పడం చెప్పారు, ఇందులో ఏం చెప్తారు? ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చిందండి. ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఏమండి, మాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఐడియా ఉన్నాయి మాకు, అంటే ఇంతకుముందు చేస్తున్నారు అనుకోకుండా కరోనా వచ్చి ఏదో వచ్చి తోటి లాస్ అయిపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఆలోచనలు చాలా ఉన్నాయి, అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఐడియా ఉంది ఏం చేయాలి అని. అవి కంటే ముందే ఉన్నాయి వాళ్ళకి ఆలోచనలు. ఒక్కరొక్క ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేసేలోపు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేసేలోపు అది ఫెయిల్ అయిపోయింది, అమౌంట్ రాకుండా అయిపోయింది, అది దాంట్లో స్టక్ అయిపోయింది. ఇంకొక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, ఇప్పుడు ఆ ఉన్న డబ్బంతా దాంట్లోనే పోయింది. ఈ మధ్యలో ఒక 7-8 వచ్చింది మనకి. అవును, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కావాలి లైఫ్, అంటే కొత్తగా మొదలు పెట్టాలి. అవును, కొత్త ఇప్పుడు వాళ్ళు బతకడానికే కష్టంగా ఉంది, కొత్త మొదలు పెట్టాలంటే మళ్ళీ డబ్బు కావాలి. ప్రాజెక్ట్స్ మాత్రం ఎక్సలెంట్, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ అనేది, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అద్భుతంగా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. కానీ మొదలెట్టాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు వాళ్ళు బతకడం కష్టంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలని నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. డబ్బు మీ దగ్గర ఉందా లేదా మీకు సంబంధం లేదు ఫస్ట్. ఓకే, అక్కడ వాళ్ళు ఏం భయపడుతున్నారు, మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ డబ్బు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, వాళ్ళ ఆలోచన అది. అప్పటికే ఫస్ట్ దీనికంటే బిఫోరే ఆ ప్రాజెక్ట్ కోసం ఆడాడు డబ్బులు తెచ్చిపెట్టారు. పెట్టేసిన తర్వాత అవి ఉంటూ ఉన్నాయంత పోయింది, వాళ్ళకి ఇవ్వలేని స్థితి, వీళ్ళు బతకలేని స్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఉన్నా వీళ్ళు చేయలేని పరిస్థితి. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బతకాలి. ఒకవేళ కనుక ఈ మిగతా ప్రాజెక్ట్స్ కనుక వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తే, అంటే ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తే, వాళ్ళకి మళ్ళీ అద్భుతమైన ఫలితాలు వస్తే బాగా సంపాదిస్తారు. కానీ మళ్ళీ దానికి పెట్టుబడి ఎవరు పెడతాడు, ఆల్రెడీ పెట్టున్నారు, అంత లాస్ అయిపోయింది. ఈ యొక్క కన్ఫ్యూజన్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ అంతర్మదనం చెందుతూ చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే డసిపోయారు వాళ్ళు, డసిపోయి ఎలాంటి ఆలోచన లేకుండా స్తబ్దత చెందారు వాళ్ళు. అంటే మేము ఫెయిల్ అయిపోయినాము మా జీవితంలో, ఇక మమ్మల్ని ఎవడు కాపాడలేడు, ఎవడు రాలేడు. అనంతకృష్ణ స్వామి గారు వీడియోలు ఎన్నో విన్నాము, కానీ దీనికి పరిష్కారం ఏంటి? అవును, ఒక్కసారి కలుద్దామని నా దగ్గరకు వచ్చారు. నేనన్నాను, అంత అద్భుతమైన ఆలోచనలు మీ దగ్గర ఉన్న తర్వాత డబ్బు గురించి మీరెందుకు ఆలోచిస్తారు? మీ ఆలోచన బిల్డ్ చేయండి, మీ ఆలోచనలు బిల్డ్ చేయండి. ఓకే, ఎలా బిల్డ్ చేస్తా ఉండే, డబ్బే లేదు కదా, ఎలా బిల్డ్ చేస్తారు? మీ ఆలోచనల్ని బయట బిల్డ్ చేయకండి, అంతర్లీనంగా బిల్డ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, మీకు కరోనా వచ్చింది పోయింది, దాని తర్వాత ఏం చేయాలనుకున్నారు, దాన్ని మంచి ప్లాన్ వేయండి. ఓకే, ప్లాన్ వేసి ఆ ప్లానింగ్ ప్రకారం మీ ఆలోచనల్ని పెంచండి. అంటే దానికి ఎంత అమౌంట్ అవుతుంది, ఇప్పుడు ఆ యొక్క ఫ్యాక్టరీ కట్టడానికో లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేయడానికో దానికి ఎంత అమౌంట్ కావాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఆ డిజైనింగ్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏం మిషన్ పెట్టాలి. ఓకే, ఎక్కడెక్కడ ఏం మిషన్ పెట్టాలి, ఆ మిషన్ ద్వారా ఏమేమి ప్రొడక్ట్ చేస్తాం మనం, అది రోజు ఎంత ఉంటుంది, ఆ ప్రొడక్షన్ అది మెటీరియల్ ఎంత ఉంటుంది, అది బయటికి పోతే మీకు ఎంత లాభాలు వస్తాయి. జస్ట్ మీరు భార్యాభర్తలు కూర్చొని దాని మీద రోజు చర్చ చేయండి. మీరేం చేయద్దు, ఇంకా ఈ ఆలోచనలు మీరు బిల్డ్ చేయండి, ఒక పేపర్ మీద పెట్టి మీ అంతర్లీనంగా బిల్డ్ చేయండి. అలా ఒక 15 రోజులు చేశారండి వాళ్ళు. 15 రోజులు చేయగానే అనుకోకుండా అంతకుముందు ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ పోయిన బిజినెస్లో, అక్కడ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసి వాళ్ళు అన్నారు కదా, ఎవరిని మీరు ఆ బిజినెస్ ఏదైతే పెట్టారో అది ఫెయిల్ అయిపోయింది కదా, దాని తర్వాత 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయని మీరు అన్నారు కదా, మళ్ళీ మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆటోమేటిక్ కాల్ వచ్చింది. అప్పుడు వీళ్ళు అన్నారు, ప్లానింగ్ ఉంది, మేము కూడా అదే ప్లాన్లో ఉన్నాము, డబ్బు గురించి ఆలోచిస్తున్నాం, ఎంత కావాలి పెట్టుబడి, నేను పెడతాను. అయిపోయింది అలా 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 టకాటక ఒక 4-5 రోజులు వచ్చేసి పెట్టుబడి పెట్టేసి ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయిపోయింది.
ఓకే. కాబట్టి ఆలోచనలు అనేది అంతర్లీనంగా చేస్తూ మీ యొక్క ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రం మీరు బిల్డ్ చేయండి. దానికి సంబంధించిన డబ్బు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అన్నీ వస్తుంది. మీరు డబ్బు గురించి ఆలోచించకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బు గురించి మీరు ఎప్పుడు ఆలోచించి, డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు రాదు. డబ్బు ద్వారా ఏం చేయొచ్చో ఆలోచించండి. అర్థమైందా? డబ్బు ద్వారా మీరు ఏం చేయొచ్చు, మీకు ఎలా వస్తుంది అని ఎప్పుడు ఆలోచించకండి. నేను ఇలానే రావాలి డబ్బు, నేను ఇలా చిట్టి వేస్తాను, దాన్ని వచ్చిన తర్వాత నేను ఇచ్చేస్తాను, లేకపోతే ఫలానా దాన్ని ఇస్తాను, అది ఇచ్చిన తర్వాత చేస్తాను. అక్కడ ఏమవుతుందంటే పెండింగ్ పడుతుంది. అది మీ ఆలోచన, అది బాహ్యపు ఆలోచన. కాబట్టి అది చేతన మనసుకు సంబంధించింది. అవి ఫెయిల్ అవుతాయి ఎప్పుడైనా. కాబట్టి మీకు డబ్బు ఎలా వస్తుంది, మీ వర్క్ కావాలి, అంతేనా కదా? కాబట్టి మీ వర్క్ ఎలా ఉండాలి, మీ వర్క్ను ప్లాన్ చేసుకుంటూ పోండి. దానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. అలా వాళ్ళకి ఇది ఐడియా చెప్పాను నేను. మీకు ప్రాజెక్ట్ ఏంది, దాన్ని ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తే దాన్ని చర్చ చేయండి. ఈరోజు నెలకి ఇంత వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ ఎంత మిగిలింది, మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, మనం ప్రాఫిట్ ఎంత వస్తుంది, మనకి ఇచ్చిన వాళ్ళకి మనం ఎంత ప్రాఫిట్ ఇవ్వాలి, మనకెంత ప్రాఫిట్ వస్తుంది, దీన్ని మళ్ళీ దేంట్లో షేర్లలో పెట్టాలా, ఇంకా దేని జస్ట్ మీరు భార్యాభర్తలు కూర్చొని ఒక గేమ్ ఆడండి. అయ్యో సార్, మీకు ఇప్పుడేం పనిలేదు కదా, ఎందుకంటే ఉన్నది పోయింది, బతకడానికే కష్టంగా ఉంది, జస్ట్ ఆడుకోండి సరదాగా. డబ్బు సంబంధించి సంపద ఐశ్వర్యం గురించి మీ ప్రాజెక్టుని దానికి ఇంక్లూడ్ చేస్తూ ఆడుకోవడం మొదలు పెట్టండి. ఓ 15 రోజులు ఆడుకున్నారండి, ఆటోమేటిక్గా కాల్ వచ్చేస్తుంది. అయిపోయిందా? దానికి అమౌంట్ వచ్చేసింది. రాగానే ఇంకిద్దరు ముగ్గురు కూడా అలాగే, అతను తెలిసిన వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చేసింది. ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎంత బాగుంది. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బుకు సంబంధించిన గేమ్స్ ఆడండి. పిల్లలకు కూడా నేర్పించండి డబ్బు అంటే ఏంది. డబ్బును లెక్కెట్టించాడు పిల్లలతో, ఖచ్చితంగా లెక్కెట్టించాలి. మనం ఏదో ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, లెక్కెట్టి ముందు సార్ కూర్చోండి, ఇంట్లో డబ్బునంతా పోగేయండి, అందరు కలిసి లెక్క పెట్టండి సరదాగా, దాన్ని పరిశీలించండి, పప్పీలు తీసుకోండి డబ్బుని, ఎప్పుడు రేపదో ఒకసారి సూచించండి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం గతం, గతంలో చాలా ఇవన్నీ చేస్తే కదా మీ దగ్గర డబ్బు వస్తుంది. ఏనా డబ్బు గురించి ఆలోచించినప్పుడు ఇట్లా వస్తుంది. కాబట్టి డబ్బు గురించి మీరు ఆలోచించకండి. మీ ప్రాజెక్ట్స్, మీ యొక్క ఆలోచనలు ఏవైతున్నా, మీ అంతర్లీనంగా ఎప్పుడైతే చేస్తారో వాటికి సరిపడా విశ్వం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను లాస్ అయిపోయాను, నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పటికీ వాళ్ళందరికీ వాళ్ళందరూ ప్రాణం తింటున్నారు, ఏముంది, ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అవన్నీ ఇచ్చేయగలరు, ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అవన్నీ ఇచ్చేస్తారు కదా, ఇంకా మీరు ఆలోచించేదే ఉన్నది దీంట్లో. అవును, అంతే కదా. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి డబ్బు. నేను అసలు చెప్పాను, అప్పులు ఉన్న వాళ్ళు కూడా నేను ఇవ్వాలి, వాళ్ళు నన్ను పీకు తింటారు, ఇవన్నీ ఆలోచించకండి. దాన్ని మర్చిపోండి, మీరు ఎవరికి ఇవ్వాలని వాళ్ళు మర్చిపోండి. అంతకు రెట్టింపు ఎలా సంపాదించాలి, మీకు అంతకు రెట్టింపు డబ్బు ఎలా కావాలి, ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించండి. ఆటోమేటిక్గా అంతకు రెట్టింపు డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తారు, మిగిలిన వాటి మీ దగ్గర ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది సబ్జెక్ట్. కాబట్టి ఎంత వీలైతే మీ ఆలోచనలకు పదును పెట్టండి, వాటితో మీరు ఒక గేమ్ ఆడండి, హాయిగా ఆడుకోండి. ఎంత వీలైతే మీరు ఆలోచనలు డబ్బు ఐశ్వర్య సంబంధించి అవే ఆలోచించాలి. 24 గంటల ఆలోచనలు తప్ప నేను లాస్ అయ్యాను, ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు ఎలా, ఇవి అయిపోయినాయి. ఎన్ని వీడియోలు అయిన తర్వాత ఇంకా మన వాటి గురించి ఆలోచించద్దు. నెగిటివ్స్ని ముందు పక్కన పెట్టేయండి, ఎంత వీలైతే అంత. రాబోయే దాని గురించి ఆలోచించండి, అయిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించదు. ఎందుకంటే అయిపోయింది మళ్ళీ తిరిగి రాదు, సేమ్ యాజిటీస్గా అలాగే సమస్య రాదు, కొత్త సమస్య వస్తుంది కానీ అలాగే రాదు కదా. కాబట్టి వాటి అయిపోయిన వాటికి మీకు సంబంధం లేదు, పక్కన పెట్టేసండి, అన్ని నెగిటివ్స్ని అన్ని తోసేయండి, ఓన్లీ ఇన్కమింగ్ మాత్రం ఆలోచించండి. ఆటోమేటిక్గా ఎలా వస్తే మీకు సంబంధం లేదు, వచ్చేస్తుంది అంతే. ఎలా వచ్చిందని మీకు సంబంధం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆలోచనలు మాత్రం అదే విధంగా విశ్వం ఇచ్చేస్తుంది అంతే. మీ ఆలోచన తగ్గట్టు విశ్వం ఇస్తుంది. మీ ఆలోచన నెగిటివ్గా చేస్తే నెగిటివ్ ఉంటుంది, దానికి ఎవడేం చేయలేదు. మాట్లాడే విధానంలో కూడా ఇది ఉంటుందండి. మాటలో ఉండాలి, నీకు ఆ పవర్ ఉండాలి కదా. ఆలోచించినప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. నాకు ఒక 1 కోటి రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయలు, నాకు 1 కోటి రూపాయలు అయితే బాగుండు అంటే రాదు. అది 1 కోటి రూపాయలు వస్తాయి అంతే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అంత గట్టిగా మాట్లాడినప్పుడు వస్తుంది. నీ లోపల భయం అనేది పోవాలి. అప్పులు ఉన్న వాళ్ళకి నేను మరీ మరీ చెప్పాను, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ గుండె మీద చేసుకొని నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అనే మాట చెప్పండి. ఒప్పుకున్నా అంటే మిమ్మల్ని ఇచ్చేవాడు గొప్పవాడు, ఇంకేవాడు లేడు. అయినప్పుడు మీరు ఎవరికి లొంగకండి, ఇచ్చేవాడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇస్తానే నమ్మకంతో నేను తీసుకున్నావు. మధ్యలో నీ నెగిటివ్ ఆలోచనలు దాన్ని డిస్టర్బ్ చేసినాయి. ఇప్పుడు ఆ నెగిటివ్ ఆలోచన దగ్గర పాజిటివ్ పెంచుకోండి, ఆటోమేటిక్గా డబ్బు వస్తే తిరిగి ఇచ్చేస్తారు. భయం భయపడాల్సిన అవసరమే ఉంది దాంట్లో. మీరు నన్ను మోసం చేస్తారా, ఇక్కడ పరిగెత్తుకు వెళ్ళిపోయారా, కాబట్టి అట్లాంటివి ఏం లేవు. గట్టిగా ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకంతో. మీరు ఎప్పుడైతే గట్టిగా ఉంటారో అప్పుడు విషయం ఇవ్వడం అనేది మొదలవుతుంది, ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తారు. ఎవరికి ఇబ్బంది పెట్టే అవసరం లేదు, మనకి ఇవ్వాలనే తీసుకున్నాం, ఆ నమ్మకంతో తిరిగి ఇచ్చేస్తాం. మీరు ముందు ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోతే విషయం ఇవ్వదు. ఎన్నో మీరు భయపడితే ఇవ్వదు విషయం, అది బాగా గుర్తుంచుకోండి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎక్కడ భయపడద్దు, ఖచ్చితంగా అన్నీ కలిగి ఉన్నాను, అన్నీ చేయగలుగుతానని నమ్మకం కలిగి ఉండండి, అన్నీ వచ్చేస్తాయి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.